సడన్ కార్డియాక్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆకస్మికంగా ఒక వ్యక్తి కుప్పకూలిపోవడం. ఈ సమయాన సిపిఆర్ ప్రక్రియతోటి, కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ ప్రక్రియతోటి ఆ కుప్పకూలిన వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డది. హార్ట్ అటాక్ సడన్ కార్డియాక్ అరెస్ట్కు ప్రధాన కారణం. అయితే ఒక చిన్న కారణమైన వేగవంతమైన ఒక క్రికెట్ బాల్ కూడా ఛాతి మీద తగిలినట్టయితే, వేగంగా తగిలినట్టయితే ఆ వ్యక్తి కుప్పకూలిపోతాడని దానికి సడన్ కార్డియాక్ సంభవిస్తుందని శాస్త్రీయంగా చెప్పకూడదు. అయితే సడన్ కార్డియాక్ సమయాన సిపిఆర్ ప్రక్రియతోటి ఒక వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డది కదా. అయితే ఈ సడన్ కార్డియాక్ అంటే ఏమిటి? ఆ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోతాడు, తెలివి తప్పుతాడు, నాడి ఉండదు, శ్వాస ఉండదు. అంతకంటే ముందు గుండె జబ్బు లక్షణాలు లేని ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, దమ్ము కానీ, తెలివి తప్పడం, తర్వాత ఆ వ్యక్తి వాంతులు కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అయితే హార్ట్ అటాక్ అంటే ప్రధానంగా గుండె కండరాలకు సరఫరా చేసే కర్నరీ రక్తనాళాల్లో అకస్మాత్తుగా అంతరాయం కనుక ఏర్పడినట్టయితే కనుక ఆ గుండె కండరాలకు రక్తం సరఫరా ఆగిపోయి గుండె పనితనంలో మార్పులు వచ్చి ఆ గుండె లయ వేగం విపత్కర మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెపోటుతో పాటు కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాన మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి కొద్ది సమయంలో మెదడు చచ్చుబడిపోయే అవకాశం ఇచ్చి ఆ వ్యక్తి కనుక సిపిఆర్ ప్రక్రియ చేయకున్నట్టయితే కనుక వ్యక్తి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సమర్థవంతమైన ఛాతి మర్దనం, హై క్వాలిటీ చెస్ట్ కంప్రెషన్ అంటే ఏంటి అనేది ఇవాళ మా శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ తరఫున శ్రీనివాస హార్ట్ సెంటర్కి వచ్చిన కొద్ది మందికి ఈ సిపిఆర్ ప్రక్రియలో శిక్షణ ఇచ్చాము. ముఖ్యంగా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం 2015 తర్వాత లిటిల్ యానీ క్యూ సిపిఆర్ క్వాలిటీ సిపిఆర్ మ్యానికిన్స్ మీదనే శిక్షణ ఇవ్వాలి. దీంట్లో సమర్థవంతమైన ఛాతి మర్దన అంటే హై క్వాలిటీ సిపిఆర్ అంటే ఏంటంటే చెస్ట్ కంప్రెషన్ ఫ్రాక్షన్ అనేది 80% థ్రెష్హోల్డ్ కంటే ఉండాలి. ఒకటి. రెండవది, ఛాతి మర్దన 100 నుంచి 120 మార్లు నిమిషానికి, తర్వాత కనీసం 2 అంగుళాలు కానీ 5 సెంటీమీటర్లు, తర్వాత ఛాతి మళ్ళీ యథాస్థానానికి రావాలి ఛాతి మర్దన చేసినప్పుడు, అంతరాయం లేకుండా ఉండడం, కానీ 10 సెకండ్స్ కంటే ఎక్కువ అంతరాయం ఉండొద్దు. ఒకవేళ శ్వాస కూడా అందించినట్టయితే కనుక ఎక్సెసివ్ వెంటిలేషన్ అతిగా శ్వాస అందించడం కూడా కాదు, ఇవ్వవద్దు. ఇది సమర్థవంతమైన ఛాతి మర్దన ముఖ్య అంశాలు. అయితే ఈ హై క్వాలిటీ చెస్ట్ కంప్రెషన్